నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని గురించి అప్పుడప్పుడు నేను ఇంటర్నెట్లో చూస్తుంటాను. నిజంగా ఎటువంటి కంటెంట్ అంటే, అతని జీవితంలో అతనికి ఒక భయంకరమైన ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఎటువంటిదంటే, ఒక అది తట్టుకోలేనటువంటి ఒక బ్లాక్ ఇన్ సిండ్రోమ్ అంటాం. తెలియకుండా అతని యొక్క శరీరంలో అన్ని అవయవాలు బ్లాక్ అయిపోయాయి. అతని యొక్క కాళ్ళు రెండు పడిపోయాయి. మనిషి శరీరంలో 639 కండరాలు ఉంటే దాదాపుగా చాలా కండరాలు పూర్తిగా కొలాప్స్ అయిపోయాయి, ల్యాప్స్ అయిపోయాయి. అతను కేవలం ఒక చిన్న చేరిక అలా పరిమితమయ్యాడు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అతను సుమారుగా ఆ విధంగా పడిపోయిన తర్వాత అతనికి ఒక కోరిక కలిగింది, నేను పుస్తకం రాయాలనే కోరిక కలిగింది. అతనికి పనిచేసేది కేవలం అతని ఎడమ కన్ను రెప్ప మాత్రమే పనిచేస్తుంది, ఇంక ఏమీ పనిచేయదండి. ఎడమ కంటి రెప్పతో తన యొక్క అసిస్టెంట్కి సిగ్నల్ ఇస్తున్నప్పుడు కంప్యూటర్లో దాన్ని ఫీడ్ చేసుకుని రాయబడిన పుస్తకం ద డైవింగ్ బెల్ అండ్ ద బటర్ఫ్లై అనే ఆ పుస్తకం ప్రపంచంలో కన్ను రెప్ప ద్వారా రాయబడిన పుస్తకం. డియర్ ఫ్రెండ్స్, ఒక కన్ను రెప్ప ద్వారా అంటే, ఏ అనే అక్షరానికి ఒక్కసారి కన్ను కొట్టాలా, బి అనే అక్షరానికి రెండు సార్లు, సి అనే దాన్ని ఇప్పుడు డిఓజి డాగ్ అనే ఒక చిన్న పదం చెప్పాలంటే అన్నిసార్లు కన్ను కొట్టి రాయబడిన పుస్తకం. అంటే అసాధ్యంలో సుసాధ్యం చేశారు. వాళ్ళ జీవితాలకు వాళ్ళే నిర్మాతలుగా, వాళ్ళ జీవితాలకే. ఆయన పేరు ఇయాన్ డొమినిక్ అనే అతను, జీన్ డొమినిక్ అనే అతను. నేను ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నా అంటే, నేను చేయలేను, నా వల్ల కాదు. మైండ్, భూమి మీద నాసా చెప్పింది, భూమి మీద ఉన్న గనులు గ్యారంటీ చెప్పలేం. ఈరోజు నాసా శాటిలైట్ పెట్టినా కూడా పలాని ఎగ్జాక్ట్ పలాని పాయింట్లో, పలాని భూగర్భంలో, పలాని ప్రదేశంలో పలాని ఉంది అని చెప్పలేదు. ఎతకండి మీరు, లేదా 1 కిలోమీటర్ పరిధిలో ఉందని చెప్తుంది. పలాని స్పాట్లో బై సెకండ్స్లో చెప్పలేదు. కానీ మెదడులో ఉన్న ప్రతి శక్తిని మీరు గుర్తించవచ్చు. బై యూజింగ్ ద లెఫ్ట్ సైడ్ హెమిస్ఫియర్, ఎడమ సైడ్ ఉన్న మెదడును ఉపయోగిస్తే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్, సైన్స్, ఎనాలిసిస్, లాజిక్, రిమెంబరింగ్, మెమరీ, కాన్సన్ట్రేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ హిడెన్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ హెమిస్ఫియర్. బై యూజింగ్ ద రైట్ సైడ్ హెమిస్ఫియర్, కుడి సైడ్ మెదడును ఉపయోగిస్తే ధైర్యం, ఆత్మవిశ్వాసం, పాజిటివ్ థింకింగ్, ఎమోషన్, గోల్ సెట్టింగ్, కాన్ఫిడెన్స్, ఎవ్రీథింగ్, వ్యాధులు నిరోధించే శక్తి కుడి సైడ్ మెదడుకుంది. డాక్టర్ చెప్తాడు నువ్వు సస్తావని చెప్తాడు. కుడి సైడ్ని వినియోగిస్తే, కుడి సైడ్లో ఉన్న పవర్ని వినియోగిస్తే డాక్టర్కి కూడా ఆశ్చర్యమయ్యేటట్టుగా ఎలా బతికాడు అనేది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్. అందుకని కుడి సైడ్ ఉన్న విల్ పవర్ని, ఎడమ సైడ్ ఉన్న స్కిల్ పవర్ని మీరు వినియోగిస్తే మీరు అద్భుతంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఆయన రాసిన పుస్తకం మీరు గమనించండి, ద డైవింగ్ బెల్ అండ్ బటర్ఫ్లై అనేది 144 పేజీల పుస్తకం. ఆయన పుస్తకం రాశాడు 1997 ఆయన పుస్తకం రాశాడు, అది రిలీజ్ అయింది. రిలీజ్ అయిన 2 రోజులకు ఆయన చనిపోయాడు. నేను ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నా అంటే, అటువంటి విషయంలో కూడా చేయలేము అనేదాన్ని సాధించారు. ఇందాక మేడం కూడా 2 సార్లు ఆమె సివిల్స్లో, నిజంగా చాలా గొప్ప విషయం. అనేక మందికి అది డైరెక్ట్ ఇన్స్పైర్ అవ్వాలి.